नमस्कार जय हिंद। आंध्र प्रदेश प्रभुत्वं पोलीस विभागं लो एसआई मरियु कांस्टेबल పోస్టులకి రీసెంట్గా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది। సుమారు 6511 పోస్టులకి ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది। ఈ పోస్టుల కోసం చాలామంది యువతరం ప్రిపేర్ అవుతుంటారు। వారికి ఒక సహాయం చేద్దాం, మనవంతు కర్తవ్యంగా చేద్దాం అని చెప్పి మా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్, అంటే ఇన్ షార్ట్ జేడీ ఫౌండేషన్ అంటారు, మరియు హైదరాబాద్లో ఉన్న ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్స్ ఐఏసిఈ అన్న సంస్థ, శ్రీ వినయ్ కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తుంది సంస్థ। మేమిద్దరం కలిసి ఒక 1000 మంది అభ్యర్థులకు, అంటే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పోస్టుల కోసం ప్రిపేర్ అవుతున్న యువతరానికి సహాయం చేద్దామని, ఫ్రీగా వాళ్ళకి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ లో సహాయం చేద్దామని చెప్పి ట్రైనింగ్ ఇద్దామన్న ఉద్దేశంతో ఈ నెల 11వ తారీఖున ఉదయం 9:30 గంటలకు 38 కేంద్రాల్లో ఒక రాత పరీక్ష, ఒక రిటర్న్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం। అందులో అందరూ పాల్గొని ఆ రిటర్న్ టెస్ట్ లో పాల్గొన్న వారిలో ఒక 1000 మందికి ఫ్రీ ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ఇద్దామన్న మా సంకల్పన। ఇందులో సుమారు 21 పరీక్షా కేంద్రాలు ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే ఉంటాయి, కాబట్టి ముఖ్యంగా ఆ ప్రాంతం వాళ్ళు ఈ పరీక్షలో పాల్గొని మిగతా రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, యువతరం ఈ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పరీక్షల కోసం తయారవుతున్న మీరందరూ కూడా ఈ రిటర్న్ టెస్ట్కి హాజరై అందులో మీ ప్రతిభా పాఠవాలు చూపిస్తే మీరో ఒక 1000 మందికి మేము ఉచిత ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం। కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యంగా హైదరాబాద్లోని హైదరాబాద్స్ ఐఏసిఈ సంస్థ మరియు శ్రీ వినయ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మా సంస్థ జాయిన్ ఫర్ డెవలప్మెంట్, మేమిద్దరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం। కాబట్టి 11వ తారీఖు ఉదయం 9:30 గంటలకు 38 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించబోతోంది। దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, దానికి సంబంధించిన ఫోన్ నంబర్, తర్వాత మీరు ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే ఆ ఫోన్ నంబర్ కూడా ఈ వీడియోలో పొందుపరచబడింది। కాబట్టి ఈ అపూర్వమైన అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను। నమస్కారం, జై హింద్। సో జెడి లక్ష్మీనారాయణ సార్ వీడియోలో ఏదైతే చెప్పారో, సో అది ఏపీఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకి ఒక మంచి బెస్ట్ ఆపర్చునిటీగా చెప్పొచ్చు। సో జెడి ఫౌండేషన్ అండ్ ఐఏసిఈ ఈ రెండు కూడా ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అభ్యర్థులకి ఆ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఒక బెస్ట్ ఆపర్చునిటీని, ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ని తీసుకొచ్చాయి। ఒక మెరిట్ టెస్ట్ ద్వారా విద్యార్థుల్ని సెలెక్ట్ చేసి, దాదాపుగా 1000 మంది విద్యార్థుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈ ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించిన ఉచిత శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది। సో ఆల్రెడీ వీడియోలో చెప్పినట్టుగా ఎగ్జామ్ డేట్ వచ్చేటప్పటికి మనకి 11th డిసెంబర్న 9:30 నుంచి 12:30 మధ్యలో ఈ ఎగ్జామ్ అనేది జరగనుంది। అండ్ ఈ ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఆల్ ఓవర్ గా మనకి 38 సెంటర్స్ లో దీన్ని నిర్వహిస్తున్నారు। అండ్ దాదాపుగా 35 సెంటర్లు వచ్చేటప్పటికి మనకి ఆంధ్రప్రదేశ్ లోనే లొకేట్ అయి ఉన్నాయి। ఈవెన్ శ్రీకాకుళం గానీ, విజయనగరం గానీ, నెక్స్ట్ వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి హైదరాబాద్. సో హైదరాబాద్ లో ప్రత్యేకంగా మనకి 3 సెంటర్స్ లో ఈ ఎగ్జామ్ ని నిర్వహించనున్నారు, ఒకటి దిల్షుక్ నగర్, రెండు అమీర్పేట్, అండ్ యాజ్ వెల్ యాజ్ కేపీహెచ్పి. సో ఎవరైతే అభ్యర్థులు ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో, సో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కింద మనకి ఏదైతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వబడిందో ఆ రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా సో మీ డీటెయిల్స్ అన్నింటినీ ఫిల్ చేయండి। ఈ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ గా ఫ్రీ। ఈ రిజిస్ట్రేషన్ కి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ ఇచ్చిన నెంబర్ 9533200400కి మీరు కాల్ చేసి సో క్లారిఫై చేసుకోవచ్చు। ఈ నెంబర్ అనేది మీకు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 8 వరకు అవైలబుల్ గా ఉంటుంది। సో ఐఏసీఈ మనకి స్టూడెంట్స్ కోసం ఇప్పటికే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ని కండక్ట్ చేసింది। అండ్ యజ్ఞం ఏదైతే ఉందో మనకి వైజాగ్ లో ఎస్పెషల్లీ 200 మంది స్టూడెంట్స్ కి యజ్ఞం బ్యాచ్ ని కండక్ట్ చేసింది, యాజ్ వెల్ యాజ్ 500 మంది స్టూడెంట్స్ కి ఇంటెన్సివ్ బ్యాచ్ ని కండక్ట్ చేసింది, నాట్ ఓన్లీ ఇన్ వైజాగ్, ఇన్ హైదరాబాద్ ఆల్సో। సో ఓన్లీ నాట్ ఓన్లీ యజ్ఞం, యజ్ఞమే కాకుండా మీకు మ్యారథాన్ సెక్షన్స్ ని కండక్ట్ చేయడం జరిగింది, మాక్ టెస్ట్లకి సంబంధించి కొన్ని వీడియోస్ ని కండక్ట్ చేయడం జరిగింది, ఇలా ఎప్పటికప్పుడు సో ఎవ్రీ నోటిఫికేషన్ కి స్టూడెంట్స్ కోసం ఒక ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ ని, ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ని ఐఏసీఈ తీసుకురావడం జరిగింది। సో అలాంటి ఐఏసీఈ ఇంకొకసారి జేడీ ఫౌండేషన్ తో కలిసి ఏపీఎస్ఐ కానిస్టేబుల్ ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ ని కల్పించేందుకు ఇంకొకసారి ఈ ప్లాట్ఫామ్ ద్వారా, ఈ ప్రోగ్రామ్ ద్వారా ముందుకు వచ్చింది। సో దీనిని అందరూ యూజ్ చేసుకోండి। విష్ యూ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ।